స్టేషన్ నుంచి తప్పించుకొని తను రాత్రే పారిపోయిందంటగా నీకు టైం దగ్గర పడింది కాబట్టి ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నావ్ నార్మై ముద్దు చేస్తానా కదనే రెచ్చిపోకో మా అమ్మ లేని లోటు తీరుస్తావా మీ అమ్మ బ్రతికుంటే నీకు ఏమే సమకూర్చేదో ఏమేం ఇచ్చేదో అవన్నీ నేను నీకు ఇస్తాను శాలిని సరే దాని సంగతి వదిలే నీకేం కావాలో నాకు చెప్పమ్మా మీరెవరు పొద్దు పొద్దునే ఏమైంది ఇవిడికి కొంపదీసి మైండ్ గాని పోలేదు కదా ఒక్కరితోనే చస్తున్నాను ఇద్దరిని కవర్ చేయాలంటే కష్టమే అమ్మా 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 శాలిని ఏంటమ్మా ఇల్లు అదిరిపోయేలా అరుస్తున్నా ఏం జరిగింది మీరెవరు शालिनी इवा कोंप मुंचालनि डिसाइड अय्यावा एंटी ఏమైంది శాలిని నీకు రాత్రి నిద్రపోయే ముందు కూడా నన్న అమ్మని పిలిచావు కదా వినయ్ ఏంటిది నువ్వేనా చెప్పు ఏ చెప్పంటారా తయ్యా ఇదేమన్నా అంతర్జాతీయ సమస్య అమ్మ కూతుళ్ళ అంతర్యుద్ధం ఇందులో నేను గాని ఐక్యరాజ్య సమితి గాని కల్పించుకోకూడదు అమ్మా మాధవి ఏంటమ్మా నాకు చిన్న డౌట్ అడుగు శాలిని నిన్ను అమ్మ కాదంటోంది అంటే నేను తనకి అమ్మమని కానట్టేగా ఎందుకమ్మ కన్ఫ్యూజ్ అవుతా నువ్వు క్లారిటీగా ఉండు నా కూతురు నన్న అమ్మ కాదు అంటుంది కానీ నేను అమ్మమ కాదు అని అనలేదు కదా ना बोंदलो क्लारिटी ना कूतुन्ने अदि अम्म कादंटुंदी दानिकि नेनु अम्ममनि एला अवुतानु मामा एंटे इक्कडेम जरुगुतोंदी दट्टमैन पोगमंचुलो ड्रैविंग चेस्तुन्नट्टुगा उंदि अय्यो नाकु मात्रं एं अर्थमै चच्चिंदे मामा నీకేమన్నా అర్థమైతే నాకు చెప్పు సేమ్ టు యు నా మీద నీకేదైనా కోపం ఉంటే పర్సనల్ గా కొల్లబొడి చేతల్లి ఇలా ఇంట్లో అందర్ని టెన్షన్ పెట్టకు मर्चिपोयिंदिगा అమ్మని పట్టుకునాలా ఆట పట్టిస్తావటే నిన్ను అల్లరి పిల్ల అమ్మ చూడమ్మ అమ్మాయి గారు కాఫీ ఒక నిమిషం సారీ శాలిని నీకు మార్నింగ్ బెడ్ కాఫీ నేనే ఇవ్వాలని వినయ్ నాకు గుర్తు చేయలేదు తాగు
తల్లి కూతుళ్ళ అలవాట్లని అల్లుడు గుర్తు చేయడం ఏంటి? ఎలా ఉంది నా యాక్టింగ్? ఇంకా సేపు కంటిన్యూ అయ్యుంటే నా గుండె ఆగిపోయేది. ఆల్రెడీ నానమ్మకి సగం ఆగినట్టుంది. శాలిని, ఇంకెప్పుడు ఇలా టెన్షన్ పెట్టకమ్మా. సరేనమ్మా. నేనైతే కన్ఫ్యూజన్ లో ఉంటాను కాబట్టి తట్టుకోగలను. క్లారిటీగా ఉండే మీ అమ్మమ్మకి బీపీ పెరిగిపోతుంది. సరే సరే, నువ్వు కాఫీ తాగు, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. అమ్మ రండి. మన చేతికి చెప్పొచ్చే రోజులు దగ్గర పడ్డాయి అనిపిస్తుంది. పద వెళ్తాం. పదండి. చంపేశోగ శాలిని, నువ్వు నిజంగా నిజం ఎక్కడ చెప్పేస్తావు అని భయపడిపోయాను. నిన్ను కాసేపు ఆట పట్టించాలని ఇలా చేశాను బావా. నువ్వు టెన్షన్ పడుతుంటే నీ ఫేస్ బాలే ఉంది. నిన్ను మరిదళ్ళిద్దరు భలే కలిసిపోయారు కదా మాధవి. ఇంత త్వరగా దగ్గరవుతారని నేను అనుకోలేదమ్మా. మరి నీ కూతుర్ని నా మనవడికి ఇస్తావా? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే నాకు అభ్యంతరం ఏముంటుంది? ఇంకొకసారి నన్ను ఇలా ఇబ్బంది పెడతావా? నేను ఇబ్బంది పెట్టకూడదు అంటే నన్ను షాపింగ్ తీసుకెళ్ళాలి. అంతే కదా, వెళ్ళి రెడీ. నీకేం కావాలంటే అది కొనబెడతా. హాయిగా కార్లో ఏసీలో వెళ్దాం అంటే బైక్ అంటావేంటి శాలిని? కార్లో తిరిగి తిరిగి బోర్ కొట్టింది బావా. సిటీ అందాలు చూడాలంటే బైక్ రైడే బాగుంటుంది. సరే, నీ ఇష్టం పద. స్వామి, మాకే విషమ పరీక్ష. మా కుటుంబానికి అండగా ఉన్న రోజీని అన్యాయంగా తీసుకెళ్లిపోయా. పెద్ద కూతురు పెళ్లి ఆగిపోయింది. చిన్న కూతురు ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో తెలియడం లేదు. ఏమిందమ్మా? రోడ్డు మీద వస్తుంటే వినయ్ కనిపించాడమ్మా. చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోయాడా?
అలా చేసినా నేను బాధపడనమ్మా. మరి ఏం జరిగిందమ్మా? బైక్ మీద ఎవరో అమ్మాయిని నెక్కించుకొని షికార్లు చేస్తున్నాడు. అమెరికా నుంచి వచ్చిన అత్త కూతురేమో. ఇద్దరు బాగా కలిసిపోయినట్టున్నారు. తగ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అమెరికా అమ్మాయి అంటున్నావు, అత్త కూతురేమో అంటున్నావు. దగ్గర బంధువులు అన్నాక ఆ మాత్రం అభిమానంగా ఉంటారులేమ్మా. తొందరపడి అపార్థం చేసుకోకూడదు. నేను పరిస్థితుల్ని అర్థం చేసుకుని మాట్లాడుతున్నానమ్మా. నన్ను ప్రేమించాడు, తనంతట తానే ప్రపోజ్ చేశాడు. నిశ్చితార్థం జరిగేటప్పుడే నెల రోజుల్లోనే పెళ్లి కూడా చేసుకుంటాను అన్నాడు. నిశ్చితార్థం తర్వాత ఒక్కరోజైనా మనకు మొహం చూపించాడా? ఫోన్ చేస్తే మాట్లాడడం తప్ప. నేను పెళ్ళెప్పుడో అడిగితే సమాధానం చెప్పడు. అతన్ని చూస్తే తప్పించుకు తిరిగే మనిషి కాదనిపిస్తోంది సింధు. తనకేవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడు, తాళి కట్టి జీవితాంతం తోడు నీడగా ఉండాలనుకున్నవాడు నా దగ్గర రహస్యాలు ఎందుకు దాస్తాడమ్మా? నన్ను అవాయిడ్ చేయడానికి కారణం తనకి ప్రాబ్లమ్స్ ఉండడం కాదమ్మా. అత్త కూతురు నచ్చి ఉంటుంది. వాళ్ళ అత్త నానమ్మ కూడా సపోర్ట్ చేసి ఉంటారు. అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. భరత్ చెప్పు. అవంతి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఝాన్సీ? మన వాళ్ళంతా ఆ పని మీదే ఉన్నారు భరత్. రాస్కెల్ సిఐ శ్రీనివాస్ మార్కెట్ సెంటర్లో కనిపించాడు ఝాన్సీ. నాకు వాడి మీద డౌట్గా ఉంది. మాకు కూడా వాడి మీదే అనుమానంగా ఉంది భరత్. ఎవరయ్యా నువ్వు? మీ ఆయన నడిపే ఆటోకి ఫైనాన్స్ ఇచ్చింది మేమే. 4 నెలలుగా కిస్తీలు కట్టడం లేదు, తప్పించుకు తిరుగుతున్నాడు, ఆటో కూడా సరెండర్ చేయలేదు. ఎల్లి ఆయన్నే అడిగయ్యా, నన్నెందుకు అడుగుతావు? ఏంటి రెచ్చిపోతున్నావు? ఈ ఫైనాన్స్ నర్సింగ్ గురించి నీకింకా కరెక్ట్ గా తెలిసినట్లేదు. ఆడకూతున్న అలా లాక్కెళ్ళడానికి సిగ్గుగా లేదు, వదలరా. సిగ్గుపడుతూ కూర్చుంటే ఫైనాన్స్ వ్యాపారం ఎలా సార్? దీన్ని తీసుకెళ్తే దీని మొగుడు వచ్చి డబ్బు కడతాడు సార్. తప్పించుకు తిరుగుతున్నాడు. ఎవరైనా నా ముందుకొస్తే నా కత్తికి బలైపోతారు. నా డబ్బులు వసూలు కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. ఎవరు ముందుకు రావద్దు, నరికేస్తానందని మర్యాదగా చెప్తున్నాను. ఎవరు ముందుకు రావద్దు, వచ్చారంటే చంపేస్తాను, నరికేస్తానందని. ముందుకొస్తే చచ్చిపోతారు. ఏయ్, నా ఫైనాన్స్ డబ్బులు నాకు కావాలి. ఏయ్, ముందుకొస్తే చంపేస్తా, రావే. ఏయ్, రావద్దు. ఈ వాసిరెడ్డి వసుంధరాదేవి ఇంటికే వచ్చి రౌడీజం చేస్తావురా? ఎవడ్రా నువ్వు? ప్రాణాల మీద ఆశుంటే మా ఇంటి మనిషి మీద చేయవేస్తావా? ఈ నల్లకుంట నర్సింగ్ మీదే చేయి చేసుకుంటారా? రే, చంపలేదు,
సంతోషించు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఫైనాన్సర్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి మేడం? డబ్బులు వసూలు కావట్లేదు. అప్పు కట్టమని అడగడం తప్పు కాదు, కానీ దానికి కొన్ని పద్ధతులుంటాయి. చిన్నప్పటి నుంచి నాకెవరూ నేర్పలేదు. ఎవరు నేర్పరు, సాటి మనుషుల్ని చూసి నువ్వే నేర్చుకోవాలి. చూడు, అప్పు తీసుకున్న వాళ్ళని అడుగు, అంతేకాని ఆ ఇంటి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయకు. అప్పెంతివ్వాలి? 30,000. వినయ్, వెళ్ళి డబ్బు తీసుకురా. మేడం, అప్పు తీసుకున్న వాళ్ళని అడుగుతాం, ఆడవాళ్ల జోలికి ఇక వెళ్ళాం మేడం. వెళ్ళొస్తా మేడం. ఆగు, ఇంత దూరం వచ్చావుగా, డబ్బు తీసుకొస్తున్నాడు, తీసుకుని వెళ్ళు. పాపిష్టి డబ్బు ఎక్కడికి పోతుంది మేడం? వాళ్ళ ఆయన తీరుకున్నప్పుడు వచ్చి కడతాడులే మేడం. డబ్బు కాదు పాపిష్టిది, నీ బుద్ధే పాపిష్టిది, దాన్ని కరెక్ట్ చేసుకో. తీసుకో, వెళ్ళు. మా ఇంటికే వచ్చి దౌర్జన్యం చేస్తావురా? ఇంకోసారి వీధిలో కనపడితే చేసిన యాక్టింగ్ చాలు, లోపలికి పద. మా అక్క చెప్పింది కాబట్టి వెళ్తున్నా. రారా. మా అమ్మ ఎంత సైలెంట్ గా ఉండేది బావా, ఈ అమ్మ చాలా వైలెంట్ గా ఉంది. నువ్వు చూసింది చాలా తక్కువ శాలిని. ఆవిడికి గన్ లైసెన్స్ కూడా ఉంది. వాడి ఇంకొంచెం ఓవర్ చేస్తుంటే ఇక్కడే షూట్ చేసి పారేసి ఉండేది. ఈ మమ్మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి బావా, తనకు గతం గుర్తుకొస్తే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అదేగా నా భయం. సరే పద, లోపలికెళ్దాం. ఆకలిగా లేదు. నిన్నటి నుంచి చూస్తున్నాను, మెతుకు కూడా ముట్టడం లేదు. ఇలాగైతే ఎలాగమ్మా, ఇక్కడే చచ్చిపోతావా? నువ్విలా తిండి తిప్పులు మానేసి కూర్చుంటే ఆ దుర్మార్గుడు జాలిపడి వదిలేస్తాడనుకుంటున్నావా? వదలకపోతే చంపనివ్వండి. నా మీద కనుక చేయేస్తే వాణ్ణి చంపి నేను చేస్తాను. అలా మాట్లాడకమ్మా, చచ్చి మనం సాధించేదేమిటి? నీకేమన్నా అయితే పాపం, మీ వాళ్ళు ఎంత అల్లాడిపోతారో ఆలోచించు. నా మాట విని ముందు అన్నం తిను. ఒక పోలీస్ ఆఫీసర్ని అయ్యుండి నిన్ను కనిపెట్టలేకపోతున్నాను, కాపాడలేకపోతున్నాను. మీ ఆయన ఇంటికి వచ్చాడంటే? వచ్చాడమ్మా. నిన్న ఇక్కడ జరిగిన గొడవ గురించి చెప్పావా? చెప్పానమ్మా. మీరిచ్చిన డబ్బు 2 నెలల్లో సర్దుబాటు చేస్తానని చెప్పమన్నాడమ్మా. ఏడ్చాడు, వాడు నాకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు, ఇంకెప్పుడు అలాంటి విధవల దగ్గర అప్పు తీసుకోవద్దని చెప్పు. సరేనమ్మా, చెప్తానమ్మా.
నువ్వు కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్నే అడుగు. సరేనమ్మా. సరే వెళ్ళు. అమ్మమ్మ. ఎలా ఉంది డ్రెస్? అవుందమ్మా, చాలా బాగుందమ్మా. తెలుగు తల్లి కళ్ళెదురుగా నిలబడినట్టుగా ఉంది. ఈ డ్రెస్ ఎవరి సెలెక్షన్? నిన్న షాపింగ్కి తీసుకెళ్ళినప్పుడు బావి కొనిపెట్టాడమ్మమ్మా.